పల్లాటి ముఖద్వారణ రెపరెపలాడిన భారీ త్రివర్ణ పతాకం, 100 అడుగుల పోస్టుతో జాతీయ పతాకం పైలాన్ను ఆవిష్కరించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడదల రజని గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు, నర్సారావుపేట భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా నర్సారావుపేట పురపాలక సంఘం పరిధిలోని గుంటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన 100 అడుగుల పోస్టుతో జాతీయ పతాకం పైలాన్ ఐ లవ్ నర్సారావుపేట బోర్డును గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి విడదల రజని గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అనంతరం పార్కు ఆజాద్ పార్కుగా నామకరణం చేస్తున్నట్టుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. పైలాన్ ఏర్పాటుకు తన వంతు సహాయంగా 5 లక్షలు అందించిన డాక్టర్ కరసాని శ్రీనివాసరెడ్డి గారితో పాటు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజీ యాజమాన్యాలకు గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. పల్లాటి ముఖద్వారాన దేశ ఖ్యాతికి నిదర్శనంగా నిలిచే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది అన్నారు. అతి తక్కువ సమయంలోనే త్రివర్ణ పతాక పోల్ను అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నర్సారావుపేట ఎంపీపీ మారబోయిన శ్రీనివాసరావు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అనీఫ్ గారు, జెడ్పీటీసీ చిట్టిబాబు గారు, రొంపిచెర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్రెడ్డి గారు, రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చవ రవీంద్రబాబు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 అడుగుల నేషనల్ ఫ్లాగ్ పోల్ అలాగే ఒక పైలా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు, అలాగే ఈ కార్యక్రమానికి రూపకల్పన అంటే మన చాలా తక్కువ టైంలో వేగంగా ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం ఇంత పైపు జరిగేటట్టు ప్లాన్ చేసి మన నర్సారావుపేట శాసనసభ్యుడు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈ లొకేషన్ యాక్చువల్గా నేను సిటీ సెంటర్లో పెడితే అమ్మకి కనబడుతుంది అని ఆలోచిస్తున్న టైంలో నేను ఎస్పీ గారు, ముఖ్యంగా మన ఎస్పీ రవిశంకర్ గారు సూచన మేరకు అంటే ఇంత ఇలా బయట కానీ వస్తే అటు నుంచి ఇటు నుంచి మొత్తం జంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నర్సారావుపేట బాగా విజిబుల్గా కనబడుతుందని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చి మన ఎస్పీ రవిశంకర్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు మనం వెంటనే ఒక ఆలోచన రాగానే నేను ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ముగ్గురు మాట్లాడుకొని ఈ ఎవరైతే దీన్ని చేస్తారో వాళ్ళ ఆర్మీ కన్స్ట్రక్షన్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళు వెంటనే నల్గొండనే హైదరాబాద్ నుంచి వచ్చి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఒక రకంగా మన ఎమోషన్ యాక్టివేట్ చేశాం. సో ఆ ఏజెన్సీ వారికి ప్రత్యేకంగా, అలాగే మన పైలాన్ సంబంధించి పైలాను ఇప్పుడు మన అక్కడ మన ఆజాదీ అమృతం రేపు ఎప్పుడైనా 2047లో 100 ఇయర్స్ వెళ్తాం, ఎప్పుడైనా సరే 75 ఇయర్ అనేది మనం 75 ఇయర్స్ కంక్లూజన్ ఎలా జరిగిందని అనుకుంటే మనకు గుర్తొచ్చింది ఈ ఫ్లాగ్, ఈ పైలాన్. సో అటువంటి పైలాన్ మనకి మనకి పైలాన్ నిర్మాణానికి సహాయం చేసిన మన డాక్టర్ కాసం శ్రీనివాస్ గారికి, అలాగే మన ఇక్కడికి వచ్చిన ప్రజలకు, మన సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం. మీరు చూస్తున్నారు ఆగస్టు 1 తారీఖు నుంచి 14 ఈరోజు, ఇంకా రేపు మెయిన్ కార్యక్రమం ఉంది. సో 14 వరకు మనం అనేక కార్యక్రమాలు చేస్తాం. ప్రతి కార్యక్రమంలో కూడా మన గౌరవ శాసనసభ్యులు అవకాశం ఉన్న మేరకు మన మంత్రులు మన మిగిలిన ప్రజాప్రతులు అందరూ కూడా ఈ ఆజాదిక అమృత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా ఈ స్ఫూర్తిని, ఈ స్వాతంత్రం మనం సాధించిన స్ఫూర్తిని ప్రజల్లోనూ విద్యార్థులు అందరిలోనూ కూడా పెంపొందించేందుకు ప్రత్యేకంగా ప్రజాప్రతిని అందరికీ కూడా మంత్రివర్యులకి శాసనసభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం 1 తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మన మహనీయుల విగ్రహాలు వాటి కుటుంబంతో సత్కరించడం కానీ, అలాగే ఎన్నో వివి గిరి గారిది, ఇంకా వెంకయ్య గారిది, బల్లా రాఘవ్ గారు ఇలాంటి 1 నుంచి 15 మధ్యలో వచ్చిన మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా మనం ఘనంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఒక 700 ఫోటోస్ మనకి అంటే స్వాతంత్రోద్యమ చరిత్రకి సంబంధించి దానికి పిల్లలకి కళ్ళం కట్టేలా 700 ఫోటోస్ గ్యాదర్ చేసిన పెద్ద ఎగ్జిబిషన్ మనం ఎస్ఎస్ఎం కాలేజీలో పెట్టుకోవడం జరిగింది. ఇటీవలే మనకి 1000 మీటర్ల జాతీయ జెండా మన గౌరవ శాసనసభ్యులు గారి ప్రోత్సాహంతో, టోకలంతో, మన ఎస్పీ రవిశంకర్ గారి ఆలోచనతో ఎక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
చాలా రకాల పార్టీ పత్రికలు మనం ఒక 1000 మీటర్ల జాతీయ జెండాని ఎటువంటి ఒక చిన్న సంఘటన కూడా లేకుండా ఒక టీం వర్క్ చేసి చేయడం జరిగింది. తర్వాత మనకి నిన్న ఆజాదీ అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగానే ఒక 18 చెరువులు మనకి 75 చెరువులు ఇచ్చారు. అందులో ఫేజ్ 1 లో మనకి 18 చెరువులు మనకి టార్గెట్ ఇస్తే 18 చెరువులు ఏవైతే నిరుపయోగంగా వాడబడిపోయినా వాటి అన్నింటినీ కూడా పునరుద్ధరించి ఈ కార్యక్రమంలో భాగంగానే నిన్న 18 చెరువులు కూడా మనం ఆవిష్కరించుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఒక 100 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ అలాగే ఒక మనకు గుర్తుండే విధంగా ఒక పైన ఈ విధంగా ఎన్నో విభిన్నమైన వైవిధ్యమైన కార్యక్రమాలతో మన పల్నాడు జిల్లాలో ఈ ఆజాదీ అమృత మహోత్సవం చాలా చక్కగా సాగుతుంది. దీనికి సాంకేతిక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మా శాసనసభ్యులు మా మంత్రివర్యులు మన ప్రజాప్రతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.